టిఆర్ఎస్ కరెంట్ కడిగేసారు ఇప్పుడే, నెక్స్ట్ మేము కడిగేసారు, పవరే కడిగేస్తాం మనం. అంతే కదా, పోయే ముందు దీప మాపే వెలిగెక్కుంటారు అవునా కాదా? వాళ్ళు పోయే ముందు పవర్ కడిగేస్తారు. వాళ్ళు సంగారెడ్డి పోతే కడిగేసారు, ఏడు పోతాడో కడిగేస్తారు, నెక్స్ట్ కట్టేది కదా, అదే కదా కడిగేస్తామా లేదా? ఈ చిల్లరాయి కలిస్తే భయపడతావా? ఏమన్నా భయపడతావా? పండ్లుండే అందరికీ ఉన్నాయి కదా, పండ్లు కుడతారే గట్టిగా, రెండు చేతులు ఉన్నాయి కదా, పండ్లు కుడితే నిన్న సారు ఢిల్లీ నుంచి వచ్చాడు ఫామ్ హౌస్ కొట్టాడు మళ్ళీ మళ్ళీ కనబడడిగా మళ్ళీ నడిగా పోయిండు అంతా పని చేసుకున్నాడు మంచిగా వాయిరు 5 సంవత్సరాలు పంపిణీ మళ్ళా మళ్ళీ హుజరాబాద్ ఎన్నికలు వెళ్ళాక మాకు రాయనరాయణ గెలిచేదాక సారు టైం పాస్ ఇక మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ పడే పోయి కలిసేసినాడు కలిసేసినాడు వంగి వంగి దళాలు పెట్టిరు కదా, ఇక బయటకైతే వంగి దళ లోపల ఏం చేసాడు తెలియదు మనకి తెలియదు, రెండు చేతులు ఉన్నాయి కదా గట్టి ఎత్తారు కదా. ఎందుకంటే మా అందరి నాయకుడు, మా అందరికి స్ఫూర్తి, పార్టీ కోసం నిరంతరం కష్టపడే మా నాయకుడు, మనందరి నాయకుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కైలాస్ విజయవర్ గారు వచ్చారు కాబట్టి వారికి భరోసా ఇవ్వనలేదా? మనం పోయేవాడు మోడీ గారికి చెప్పనలేదా? రెండు చేతులు గట్టిగా నిర్ణయించనలేదా? ఎత్తురండి రెండు చేతులు ఎత్తురండి పైకి. అంటే దీని మధ్యలోకి ఏం మాట్లాడకూడదు జర, ఈ మధ్యలో ఏం మాట్లాడకూడదు జర, డిస్టర్బ్ చేయకూడదు జర. బాబుమోహన్ సార్ అన్నీ చేసిండు కరెక్టే, ఊరికి చెప్పకూడదు సారే వాడు ఊపోతాడు మళ్ళా. అప్పటి నుంచి బాబుమోహన్ సార్ మాకు కట్టించిండు, బాబుమోహన్ సార్ రోడ్ చేసిండు అప్పటి చెప్తాను చెప్పారు అందరు కలిసి రంగరంగ అందరు అదే పేరు. కానీ ఏదో కర్మకాలే మీకు ఇంకోటి దుర్మార్గుడు అనుకుంటే ఉండదువే. రెండు చేతులు ఎత్తురే, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతాకి. ధన్యవాదాలు. బ్రహ్మాండమైన జ్యోతి.